ఈ నలుగురు సూపర్ హీరోస్ అని తలుచుకుని మీరు మోసపోకండి. వీళ్ళకి అంత సీనేం లేదు. సంజీవ్, నువ్వు కూడా అందుగాడు వేరా, చాలా బాగుంటావు. కానీ అమ్మాయిలు ఎందుకు నిన్ను చూడడం లేదు? వీడు సంజీవ్, మెకానికల్ ఇంజనీర్ చదువుకుని పని పాట లేకుండా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. మాస్టర్ కొడుకు, కనిపించే అమ్మాయిలందరినీ చూసి చొంగ కార్చి నాకు నేనే సూపర్ హీరో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఏయ్, నిన్న సోమన్ వచ్చాడే, ఏమైందో తెలీదు. అలాగా వాడు వచ్చినట్టే నాకు తెలీదు. అలాగా నీకు తెలుసా? అయితే నాకైతే ఎవరు చెప్పనే చెప్పలేదు తెలుసా? అవును, నువ్వేంటే ఊరుకున్నావు? అచితా మేడం వచ్చి ఏదో చెప్తున్నారు. ఆగరా, అయిపోయావు. ఇదిగోండి కాఫీ, త్వరగా తాగేయండి, తర్వాత చల్లారిపోయింది అని చెప్పి వేడి చేయమని చెప్పొద్దు. నాకు లోపల చాలా పని ఉంది. అలాగేలే, నేను తాగుతాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా పొద్దున్నే బండి తుడుస్తున్నావు, ఎక్కడికెళ్తావేంటి? పోమా. వీడు జగన్, వీడు అదే చదువు చదువుకున్నాడు. చూస్తేనే వేస్ట్ ఫెలోని తెలిసిపోతుంది. ఎందులోనూ గెలవలేదు. వీడు కూడా ప్రేమ కోసం తప్పించేవాడే. వీటికి పనే ఇదేనే, బండి తుడుస్తున్నట్టు సీన్ వేస్తూ ఉంటాడు, తట్టుకోలేకపోతున్నానే. చెప్పు చూపిస్తే భయపడతాడు. కళ్ళు పొడి చేస్తాను. గుడ్లు పికేస్తే మిగతా వాళ్ళని ఎలా సైట్ కొడతాను? వాడు మొహాన్ని చూడు. అయ్యో నానా, నేను కాదు. నేను కాదు నానా. ఏం కొడుకురా నువ్వు? ఇతనేమో వినోద్, అమ్మా నాన్నతో కాకుండా తాతయ్య బామ్మల దగ్గర ఉంటున్నాడు. ఇంటిలో దొంగతనం చేయడం, ఊరంతా తిరగడం వీడి పని. హైలైట్ ఏంటంటే వీడు కూడా ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు. నువ్వా కుక్క అనుకున్నాను లేరా? అవును, కొట్టినట్టే కొట్టేసి ఏదో కుక్క అనుకుంటున్నావు కదా. ఘోరమైన ముసల్దానివి నువ్వు. వేసింది వేసావు, ఇంకో రెండు చేర్చి వేయొచ్చుగా. మా బాక్స్ లో ఒక్క రూపాయి కూడా ఉండనివ్వట్లేదు. అవును బామ్మా. అయ్యయ్యో, ఏంటే ఇది? ఒరే మానవడా, ఇది కొంచెం చూసుకోరా. నా పని ఉంది, నేను బయలుదేరుతున్నాను. నేనేం చూసుకోలేనిది. పనికి మాలోడు. ఒసే ఏమన్నావే, వాడితో మాట్లాడేందుకే నీకు? వాడి వయసులో నేను కూడా అలాగే ఉన్నాను. ఉద్యోగానికి వెళ్ళలేదా, పని చెయ్యలేదా, పెన్షన్ తీసుకోవడం లేదా. వాడు ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతాడా, అది నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ముందు నీ పని నువ్వు చూసుకోవే. సరే బయలుదేరుతాం తాతయ్య. అమ్మా టిఫిన్. అమ్మా ఇంకా ఎంతసేపు? గుడ్ రెస్పాన్స్, సూపర్ మమ్మీ. ఇతను విఘ్నేష్, మేస్త్రి కొడుకు. కష్టం అంటే ఏంటని తెలిసినా దాని గురించి ఏమాత్రం దిగులు చెందకుండా స్టైలుగా తిరుగుతూ ఉంటాడు. ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు. ఇలా స్టైల్ చేసుకుని ఊరేగుతున్నావు కదరా, నీకేం దొరుకుతోందిరా? మాతో పనికొస్తే ఉన్న కష్టానికి ఒక 300-400 దొరుకుతుందిగా. ఉన్న అప్పుకి వడ్డీ అన్నా కట్టుకోవచ్చు. అమ్మా వన్ మోర్ దోశ ప్లీజ్. ఈ ఎదవకి ఏమన్నా అర్థం అవుతుందా చూడు. తినేటప్పుడు ఎందుకమ్మా పిల్లల్ని తిడతావు? ఒక్క దోశ ఎంతసేపు అని తింటావురా, త్వరగా తినరా. హౌ ఇస్ ఇట్? వెరీ బ్యాడ్. హాయ్. విఘ్నేష్ రారా. హాయ్ వినోద్. అందరూ వచ్చేసారా? సరే కానీ ఎక్కువ.
జగన్ ముగ్గురు సూపర్ ఫిగర్లు వస్తున్నారా, ట్రై చేయరా బావా, ట్రై చేయరు. పనికిరాని వాళ్ళు దరిద్రులు, కన్నవాళ్ళకే లొంగని పనికి మాలని ఎదవాలి. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏంటో. అక్క, ఆ నలుగురు ఎదవులు వచ్చేసారు, డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఏంటక్క, గారించొస్తే చిన్నదిగా ఉంది కానీ రేటు మాత్రం పెంచుతూనే ఉన్నారు. 4 డీలు ఇవ్వండి అక్క. ఏరా, 100,000 రూపాయలకి లోన్ పెట్టి బండి కొనుక్కోవడం తెలుసు, దానికి నెల నెల డీవో కట్టడం కూడా తెలుసు, కానీ నా దగ్గర తీసుకున్న బాకీ మాత్రం తీర్చడం తెలీదా? ఇలా చూడు, మర్యాదగా నా దగ్గర తీసుకున్న బాకీ మొత్తం సెటిల్ చేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సరే సరే వదిలే అక్క, ఏంటక్క విడదీసి మాట్లాడుతున్నావు? అవునరా, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు, తప్పకుండా రా. రండి సార్. ఏం కావాలి? కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఉన్నాయి. రోజ్ మిల్క్ లేదు. సరే, బాదం ఇవ్వండి. బాబు, ఒక బాదం మిల్క్ తీసురా, 20 రూపాయలు ఇవ్వండి. సార్, బాటిల్ ఇచ్చేయండి సార్. ఎందుకు బాటిల్ ఇవ్వాలి? బాటిల్ మీరు ఏం చేసుకుంటారు సార్, తాగేసి నాకు ఇచ్చేయచ్చు కదా. ఇది తాగకుండా తీసుకెళ్ళచ్చుగా. నువ్వు వ్యాపారానికి కొత్త? పిల్లల ముందు నా పరువు తీసేశాడే. అదేం కుదరదు. ఏ, గ్లాస్ తీసుకుని ఏం చేస్తావు? గ్లాస్ అలాగే ఏంటమ్మా, కూల్ డ్రింక్ తాగిన వాళ్ళు బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ టీ తాగిన వాళ్ళు టీ గ్లాస్ తీసుకెళ్ళకూడదా? ఓయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్లాసులు బాటిల్ ఎత్తుకెళ్ళిపోతే నేను ఎలాగయ్యా ఇక్కడ వ్యాపారం చేయాలి? అదేం కుదరదు, ఆడేదో తప్పు చేశాడు, మరి ఎందుకు గ్లాస్ ఇక్కడ పెట్టేళ్ళు? అదేం కుదరదు. అయ్యో, వీడికి ఎలా అర్థం, ఇలా చెప్పాలని అర్థం కావడం లేదు. అప్పు నేను చెప్పావు కదా, నీకు ఇలాగే జరగాలి. అవును. వెళ్ళరా, రే బాటిల్ అక్కడ పెట్టు. చెప్పు, ఇల్లు రోజు తల్లొప్పిగా ఉందిరా బాబు. బాబు, అతనికి ఒక టీ తీసుకుని రా. అలాగే అక్క, ఇదిగోండి అయ్యా.